రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఎస్ఆర్డీపీని ప్రభుత్వం రూపొందించింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా పలు స్కైవేలు, రహదారుల విస్తరణ పనులను చేపట్టింది. దీనికోసం 2,000 కోట్లకు పైగా నిధుల్ని ఖర్చు చేయనుంది. హైదరాబాద్ ను ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్ఆర్డీపీ పనుల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా బహుళ మార్గాల వంతెనలు, అండర్ పాసుల నిర్మాణం అంచనాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ అందుబాటులోకి రాగా, మార్చి నాటికి మరో 2 అండర్ పాసులు వినియోగంలోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం చాలా పనులు ఏవైతే గతంలో ఇంకా పూర్తి స్థాయిలో కాకుండా వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకునే క్రమంలో చాలా రకాల బైరాములు కూడా, ఫ్లైఓవర్ గాని, ఎల్వీ నగర్ గాని, అదే రకంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ గాని, రోడ్ నంబర్ 45 మీద రాబోతున్న ఎలివేటెడ్ కారిడార్ గాని, అదే రకంగా కొత్తగూడ దగ్గర గాని, బాలనగర్ గాని, ఓఐసీ హాస్పిటల్ దగ్గర గాని, ఇంకా కొన్ని కొత్త మార్గాలు కూడా ఇంకొక 2,900 కోట్లతో కొత్త మార్గాలు కూడా ప్రతిపాదిస్తా ఉన్నాం. రెండో ఫేజ్ లో 184 కోట్లతో ప్రతిపాదించిన దుర్గం చెరువుపై తీగల వంతెన పనులు జరుగుతున్నాయి. ఇక ఈస్ట్ జోన్ లో ఎల్బీ నగర్ కి 4 వైపులా ఉన్న చౌరస్తాల్లో 448 కోట్లతో సిగ్నల్ చిక్కు లేని ప్రయాణానికి బాటలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ చౌరస్తా, కామినేని, చింతలకుంట, బైరామలగూడ జంక్షన్ల వద్ద పనులు జోరుగా సాగుతున్నాయి. చింతలకుంట జంక్షన్ వద్ద అండర్ పాస్ పనులు తుది దశలో ఉన్నాయి. వెస్ట్ జోన్ లోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద 26 కోట్లతో నిర్మిస్తోన్న 6 లేన్ల అండర్ పాస్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చౌరస్తాలోనే 48 కోట్లతో నిర్మిస్తోన్న 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. బయోడైవర్సిటీ జంక్షన్ లో 44.72 కోట్లతో ప్రారంభించిన పనులు 50% వరకు పూర్తయ్యాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్స్ లో 586 కోట్లతో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. జాతీయ వనంగా గుర్తింపు పొందిన పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణంతో పర్యావరణంపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అబిట్స్ జీపీఓ నుంచి మలక్పేట వయా చాదర్ఘాట్ వరకు 550 కోట్లతో మూసీ స్కైవే ప్రాజెక్టు ప్రణాళికను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ 2 ప్రాంతాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిన స్థల సేకరణ ఇబ్బందిగా మారింది. భవిష్యత్తులో శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో నిర్మాణానికి అడ్డంకిగా మారకుండా హెచ్ఎంఆర్ అభిప్రాయం కోసం జీహెచ్ఎంసీ అధికారులు వేచి చూస్తున్నారు. 24,000 కోట్ల ప్రతిపాదనలతో ప్రారంభమైన రహదారుల ప్రాజెక్టులు అందుబాటులోకొస్తే షాంఘై, సింగపూర్ వంటి ప్రపంచ ప్రసిద్ధి నగరాల సరసన గ్రేటర్ హైదరాబాద్ చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో జీహెచ్ఎంసీ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ఎస్ఆర్డీపీ అని చెప్పాలి. భాగ్యనగరాన్ని పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 2,400 కోట్లతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అందులో భాగంగా అండర్ పాస్, మల్టీలెవర్ ఫ్లైఓవర్స్, అలాగే జంక్షన్ల అభివృద్ధి జోరుగా సాగుతుంది. ఇప్పటికే హైటెక్ సిటీ అండర్ పాస్ అందుబాటులోకి రాగా మిగిలినవి కూడా పురోగతిలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేశామని జీహెచ్ఎంసీ చెప్తుంది. కెమెరా సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.